ప్రముఖ పారిశ్రామికవేత్త ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఆయన కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఆయన వయసు 92 సంవత్సరాలు. 1947లో తణుకులో ఆంధ్ర షుగర్స్ ప్రారంభించిన ఆయన అనేక అవార్డులు రివార్డులు పొందారు. పారిశ్రామికవేత్తగా ప్రపంచ ఖ్యాతి గడించారు. ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ మరణంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్. విజయ్, ప్రముఖ పారిశ్రామికవేత్త ఆంధ్ర సంస్థాపకులు ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ ఈ రోజు తణుకు చెందిన హరిశ్చంద్ర ప్రసాద్ ఈ రోజు హైదరాబాద్ కేర్ ఆసుపత్రిలో మరణించారనే వార్త పశ్చిమ గోదావరి జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది. అయితే ఈ హరిశ్చంద్ర ప్రసాద్ ఉండ్రాజవరం మండలం కాల్దరి గ్రామంలో 1921 జూలై 28న జన్మించారు. అయితే ఈయన చిన్నప్పటి నుంచి విద్యార్థి సంఘాలను ఏర్పాటు చేసి దాంట్లో అధ్యక్షులుగా ఉంటూ అలాగే వివిధ దేశాల్లో పర్యటించి ఇంగ్లాండ్, యూరోప్, అమెరికా దేశాల్లో పర్యటించి వివిధ చక్కెర కర్మాగారాలను పరిశీలించి 1947లో తణుకులో ఆంధ్ర షుగర్స్ ను స్థాపించారు. ఈ ఆంధ్ర షుగర్స్ 600 టన్నుల క్రషింగ్ సామర్థ్యంతో కూడిన ఈ ఫ్యాక్టరీ ప్రస్తుతం జిల్లాలోనే అతి పెద్దదిగా ఉంది. అయితే దీంతో పాటు ఆయన పలు వివిధ వ్యాపారాలు కూడా చేశారు. ది ఆంధ్ర పెట్రో కెమికల్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ గాను, అలాగే అక్కమాంబ టెక్స్టైల్స్ లిమిటెడ్, ఆంధ్ర ఫారం కెమికల్స్ కార్పొరేషన్ లిమిటెడ్, హిందుస్థాన్ ఎరైడ్ కెమికల్స్ లిమిటెడ్, సత్యనారాయణ స్పిన్నింగ్ లిమిటెడ్ వంటి వాటికి కూడా చైర్మన్ గా పలు వ్యాపారాల్లో జిల్లాలో తందని బాలేని ముద్ర వేశారు. అయితే వ్యాపారంతో పాటు రాజకీయ రంగంలో కూడా ముళ్లపూడి శ్రీనివాసరావు తందైన ముద్ర వేసుకున్నారు. 1946-55 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యునిగా పనిచేసి 1951లో ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసనమండలి సభ్యుడిగా, అలాగే 1955 నుంచి 1967 వరకు 2 దఫాలు తణుకు శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. అలాగే 1959 నుంచి 1969 వరకు తణుకు గ్రామ పంచాయతీ అధ్యక్షునిగా కూడా పనిచేశారు. 1981లో తణుకు మున్సిపాలిటీగా మార్పు చెందినప్పుడు జరిగిన తొలి ఎన్నికల్లో మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికై తనతో పాటు తన కౌన్సిలర్ బృందం మొత్తాన్ని గెలిపించుకున్న ఘనత ఆయన దక్కింది. 1986 జూన్ వరకు మున్సిపల్ వరకు ఆయన తణుకు మున్సిపాలిటీని అభివృద్ధి చేసి వివిధ పథకాలను కూడా తణుకు మున్సిపాలిటీలో ప్రవేశపెట్టి తన దైన బాయిని వేశారు. అలాగే తణుకు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక మందికి తన యొక్క సంస్థల్లో ఉద్యోగాలు కల్పించి ఆ ఏరియాల్లో పూర్తి స్థాయి పెద్ద మనిషిగా ఆ ఏరియాలో చలమణి అయ్యారు. అయితే ఈయన ఇటీవల ఆ తర్వాత 1983లో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి ఈ యొక్క జిల్లాలో ప్రధానమైనటువంటి ఇదిగా ఉంటూ ఈ కొవ్వూరు, నెడదవులు, తణుకు ఎమ్మెల్యే స్థానాల్లో, అలాగే ఆ యొక్క పరిధిలోని ఎంపీ స్థానంలో కూడా ఏ అభ్యర్థిని నిలపాలన్నా ఈయన ప్రధాన నిర్ణయం తీసుకుని ఆ యొక్క దీనికి ఆ యొక్క ఎన్నికలకు ఈయన యొక్క తనదైన బాణిని అందించి నిలబెడుతున్నారు. అయితే ఈయన ఈ 2000 సంవత్సరం కూడా లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డులు, అలాగే వివిధ వికాస్ శిరోమణి అవార్డులు, అలాగే మహాసభల్లో తానా లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డులు కూడా పొందారు. అలాగే పలు ధార్మిక ఆధ్యాత్మిక సంస్థలు స్థాపించారు. అలాగే ముళ్లపూడి వెంకటరమణ అనే పేరుతో ఒక ట్రస్ట్ ను స్థాపించి 450 పడకలతో అత్యాధునిక ఆసుపత్రిని తణుకులు స్థాపించారు. అలాగే ఐ కేర్ సెంటర్ ను, అలాగే వివిధ దోవలో ఒక హై స్కూల్ ను, తణుకు పరిసర ప్రాంతాల్లో పలు ప్రాథమిక ఉన్నత పాఠశాలను కూడా ముళ్లపూడి నెలకొల్పారు. అలాగే జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రాజకీయ వ్యాపారవేత్తల్లో భాగంగా ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ పేరు జిల్లాలో తెలియని వారు ఉండటం అనేది బహు అదిగా చెప్పుకోవచ్చు. అయితే గత నెల జూలై 28వ తేదీన 92వ జన్మదినోత్సవం జరుపుకున్న హరిశ్చంద్ర ప్రసాద్ గత కొద్ది కాలంగా అనారోగ్యంతో కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు మధ్యాహ్నం మరణించారనే వార్త ప్రస్తుతం జిల్లాలో శోక సంద్రాన్ని విసిరిందని చెప్పవచ్చు. విజయ్.